नमस्ते वेलकम टू एलआरटी न्यूज मुंदुगा हेडलाइन्स चूद्दाम। कलेक्टरेट कार्यालय मुट्टडी की बयलुदेरी रुद्रंगी मंडल बीजेपी नायकुलनु अरेस्ट चेसिन पोलीसुलु। चेंदुर्ति मंडल केंद्रंलो रैतु वेदिक निर्माण पनुलनु परिशीलिंचिन पंचायती राज डीई भूमेश। एलआरएस जीवो रद्दु चेयालनि कलेक्टरेट मुट्टडी की बयलुदेरी वेमुलवाड बीजेपी नायकुल अरेस्ट। ప్రభుత్వ అప్రజాస్వామిక అరెస్టులపై మండిపడ్డ రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ రైతు వేదిక నిర్మాణం పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పర్యాటకులతో కిక్కిరిసిన సింగసముద్రం జలపాతాల వద్ద కరువైన భద్రత అవాంఛనీయ సంఘటనలు జరిగే ప్రమాదం పట్టించుకోని అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్లో బీజేపీ నాయకులు ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో కేంద్రం రాజ్యసభలో మరియు లోక్సభలో వ్యవసాయ బిల్లు ఆమోదం తెలిపినందున ప్రధాని మోడీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చిత్రపటాలకు రైతులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కనకయ్య మాట్లాడుతూ ఈ బిల్లు రైతులకు లాభదాయకంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. రైతును కేంద్ర ప్రభుత్వం రైతులను రాజు చేయడానికి ఈ బిల్లు ప్రవేశపెట్టారని అన్నారు. రైతు పండించిన పంటను రైతు నిర్ణయించిన ధరకే అమ్మే విధంగా దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకోవడానికి ఒకే మార్కెట్ ఒకే దేశం అనే నినాదాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కేంద్రం మంచి నిర్ణయం తీసుకుందని దీంతో రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా విలసాగర్కు చెందిన రైతులను సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, మారం ఉపేందర్, కొట్ల ఐలయ్య, స్వదేశ్, ఆకుల అంజయ్య, సాగర్ రైతులు తదితరులు పాల్గొన్నారు. మరియు బీజేపీ బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రైతును రాజు చేసే ఉద్దేశంలో భాగంగా మరి మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు 2022 సంవత్సరం వరకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వారు ఒకటే మాట చెప్పడం జరిగింది. రైతును రాజు చేయాలి అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి మరి రైతు రాజు అని చెప్తున్న ప్రభుత్వాలు ఏ ఒక్క రోజు కూడా పట్టించుకోలేదు. మరి ప్రధానమంత్రి మోడీ గారు ఈ రైతుకు సంబంధించిన పంటను తనకు నచ్చిన విధంగా తనకు మద్దతు ధర వచ్చే విధంగా ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. రైతు తన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎక్కడైనా అమ్ముకునే విధంగా ఉన్నప్పుడే వసతులు కల్పించినప్పుడే రైతుకు మద్దతు ధర వస్తుందనే ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. ఈ బిల్లు తీసుకొచ్చినందుకు మరి ప్రధానమంత్రి గారికి అలాగే బండి సంజయ్ గారికి. ఈరోజు విలాసార్ గ్రామంలో బోయినపల్లి మండలం రాజన్న చిత్తూరు జిల్లా మరి నిన్న రైతులకు మద్దతు ధర అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ దేశాలకు కూడా మన భారతదేశం సరుకు పోవటానికి ఎక్కడ ఆపదేశం లేకుండా మరి ఏదైతే కరెంటు మోటార్ కానీ ప్రతి వస్తువు ఏదైతే వాళ్ళు తయారు చేసి రేటు నిర్ణయం చేస్తారో ఈ రేటు కూడా నాణ్యత ఉన్నప్పుడు నాకు ఇంకొక 100 రూపాయలు పెట్టాలని అడిగి తల్లిదండ్రులకి పెద్ద కొడుకులు ఎక్కిస్తాను అంటున్నావు కానీ తల్లిదండ్రులకు ఇస్తున్నావు కానీ కన్న కొడుకు ఎక్కడ రోడ్డు మీద ఎక్కడ పనికిరాకుండా పోతున్నా అనేది అసలే దానిలో చూస్తున్నారు. వాళ్ళని కూడా లైన్లో తీసుకొని వాళ్ళ బాధ్యత కూడా 5,000 10,000 ఆర్థికంగా ఆదుకోవాలి. చిన్న సన్న దుకాణాలు చాలా మేము ఇప్పుడు కలెక్టర్ ముట్టడికి వెళ్తున్నాము. అరెస్టు చేసుడు బాధాకరంగా ఉంది. అరెస్టు చేయొద్దని పోలీసు వాళ్లకు వాళ్ళు చెప్పిన పని చేస్తారు కాబట్టి వాళ్ళని కూడా అనడం కాదు. మమ్మల్ని అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టాలని హక్కులు అడుగుటానికి ఇచ్చిపెట్టాలని పోలీసు వాళ్ళని కూడా కోరుకుంటున్నాను.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న పిలుపు మేరకు ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం ఉంది కావున మమ్మల్ని ఈరోజు ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. దీనిని మేము ఖండిస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ముట్టడి ఉన్న సందర్భంగా ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులను పోలీసు రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి సారథ్యంలో యొక్క ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక ఉద్యమాలకు ఆయనకు సంఘీభావంగా ఈరోజు ప్రజలకు మద్దతుగా పోరాడటం తెలియజేస్తూ ఈ యొక్క ఎల్ఆర్ఎస్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వం వెనుక తీసుకోవాలి, లేనట్టయితే ప్రజా ఉద్యమం తప్పదని తెలియజేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన బీజేపీ నాయకులను రుద్రంగి పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ పిలుపు మేరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేరు చెప్పి మోసం చేసినందుకు మరియు ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని తెలంగాణ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన రుద్రంగి మండల బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పడాల గణేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేదవారికి కట్టిస్తున్న మాటే కానీ ఇప్పటికీ ఎవ్వరికి ఇవ్వలేదని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మళ్లీ ఎల్ఆర్ఎస్ పేరిట దోచుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు. వెంటనే 151 జీవో కాకుండా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అరెస్టు చేసిన వారిలో వడ్ల నారాయణ, నంద్యాల వెంకటేష్, అల్లూరి రవీందర్, అశోక్ రెడ్డి, బోయిన్రెడ్డి, చిన్న గంగారెడ్డి, ధర్నారెడ్డి ఉన్నారు. నిర్బంధించడం జరిగింది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్న ప్రభుత్వాన్ని, సామాన్యులు ఒక వారి బిడ్డ పెళ్లి కోసం ఒక ఫ్లాట్ కొనుక్కొని పట్టణంలో ఆ బిడ్డ పెళ్లికి నా ఫ్లాట్ అమ్ముకొని నా బిడ్డకు కట్నం కింద ఇస్తాననుకున్నటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ఎల్ఆర్ఎస్ ద్వారా ఉన్న ఫ్లాట్ అమ్ముకుంటావా అనే పరిస్థితి, అమ్ముకొని దిక్కు దివాన లేకుండా చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం 131 జీవో ఎల్ఆర్ఎస్ తీసుకురావడం జరిగింది. ఈ జీవోని వెంటనే రద్దు చేసి ఈ ఎల్ఆర్ఎస్ అనే విధానాన్ని తొలగించాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఇన్ని లక్షల ఫ్లాట్లు ఉన్నాయనంటే కొన్ని లక్షల ఫ్లాట్లు ఉన్నాయి. ఈ ఇన్ని లక్షల ఫ్లాట్లకు ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా కొన్ని వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఈ వేల కోట్ల ఆదాయాన్ని నువ్వు దేనికోసము ఈ విధంగా ఈ దోసుకొని, దేనికోసం నువ్వు ఇలా సామాన్య ప్రజల్ని, ఈ ఫ్లాట్ కొనుక్కున్న వ్యక్తుల్ని ఎందుకు ఇలా ముంచాలనుకుంటున్నావో స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇలా ఎప్పుడో కట్టిస్తాను, ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న గారి పిలుపు మేరకు ఎల్ఆర్ఎస్ మీద సిరిసిల రాజన్న సిరిసిల జిల్లా కలెక్టరేట్ ముందట బీజేపీ పార్టీ నిరసన కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రుద్రంగి మండల శాఖ తరఫున బయలుదేరుతున్న సమయంలో పోలీసులు అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మరి ఈరోజు చూస్తుంటే 100 గజాలున్న కనీసం ఒక సామాన్య మానవుడు 100 గజాలు కొనుక్కొని ఓ ఇల్లు కట్టుకున్నాం అన్న పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ పేరు మీద 100 గజాలకు కూడా ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద డబ్బులు కట్టాలని చెప్పని ఒక స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు దోచుకుంటున్న పరిస్థితి ఏర్పడ్డది. ప్రజలకు చూస్తుంటే డబుల్ బెడ్రూమ్ ఆశ, ఇండ్ల ఆశ చూపి ఎన్నో రకాల మోసం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీసే పరిస్థితి ఏర్పడ్డది. మరి ఈ రోజు వరకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిర్రు, మరి మన మండల కేంద్రంలో చూస్తే మాత్రం ఇవరకు ఒక్కటి కూడా ఇచ్చిన దాఖలు లేవు. మళ్ళీ ఇలా పోతుంటే ఈ ఎల్ఆర్ఎస్ అంటూనే మరి ఇంకొక స్కీములు తీసుకొచ్చుకుంటా ప్రజల మీద దోసుకునే పరిస్థితి ఏర్పడేది ఈరోజు. మరి ఇవన్నీ చూస్తుంటే జరగబోయే రోజుల్లో మన ప్రజలందరూ వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడుతుంది. మొన్నటికి మొన్న కేటీఆర్ గారు, మన మినిస్టర్గా కేటీఆర్ గారు ఎల్ఆర్ఎస్ తరఫున 131 జీవాన్ని రద్దు చేస్తున్నారని ప్రకటించి కూడా మరి ఈరోజు రద్దు చేసింది ఏం లేదు. మరి దాన్ని అట్లనే రెగ్యులర్గా చేస్తున్నారు. మరి ఇదంతా చూస్తుంటే ఏం జరుగుతుందో ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలని తెలుపుతున్నాము. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈ 131 జీవోను తీవ్రంగా ఖండిస్తూ మేము ఈరోజు వ్యతిరేకిస్తున్నామని చెప్పని రుద్రంగి బీజేపీ మండల రుద్రంగి మండల కేంద్రంలో కరోనా టెస్టులు నిర్వహించడానికి మండల వైద్యాధికారి డాక్టర్ మసూద్ ఆధ్వర్యంలో స్థలాలను పరిశీలించారు. రుద్రంగి మండల కేంద్రంలో ఈరోజు మండల వైద్యాధికారి డాక్టర్ మసూద్ స్థానిక జడ్పీటీసీ తహసీల్దారులతో కలిసి కరోనా టెస్టులు చేయడానికి రుద్రంగి గ్రామంలో 2 స్థలాలను పరిశీలించామని చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ మసూద్ మాట్లాడుతూ రుద్రంగి మండలం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడం వల్ల మండలంలో కరోనా టెస్టు నిర్మించడానికి స్థలం పరిశీలించామని,
ప్రజలకు ఇబ్బంది కలగకుండా అంబులెన్స్లు ఏర్పాటు చేశామని, రేపు దీన్ని ప్రారంభించి కరోనా కేసులు లేకుండా కరోనా రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మా మండల ఏఎన్ఎంలు డాక్టర్లు కృషి చేస్తారని తెలిపారు. ఇప్పటికే ఇంటింటి సర్వే చేసి డాక్యుమెంట్ తయారు చేశామని, రేపటి నుంచి వారందరికీ టెస్టులు చేస్తామని అన్నారు. దీనికి ప్రజాప్రతినిధులు, ప్రజలు, ప్రభుత్వ అధికారులు, మీడియా మిత్రులు అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తపజుల్ హుస్సేన్, ఎంపీడీఓ శంకర్, ఎంపీపీ గంగం స్వరూపారాణి, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, కేసీ రెడ్డి, నర్సిరెడ్డి పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో రైతు వేదిక నిర్మాణ పనులను పంచాయతీరాజ్ డీఈ భూమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దసరాలోగా రైతు వేదిక భవనాలను పూర్తి చేయాలని, కాంట్రాక్టర్లతో ఏదైనా సమస్య ఉంటే స్థానిక సర్పంచుల ద్వారా పనులు చేయించాలని, రోజుకి పొద్దున మరియు రాత్రి వేళల్లో కూడా పనులు చేయించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఏ సమస్యలను అధిగమించి వేగంగా రైతు వేదికలను పూర్తి చేయాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ స్పష్టం చేశారు. ఇసుక, సిమెంట్, విద్యుత్ సమస్య ఉన్నా వెంటనే తన దృష్టికి తేవాలని తెలిపారు. ప్రతిరోజు ఇంజనీర్లు పనులను పర్యవేక్షించి రైతు వేదికల నిర్మాణాలను వేగంగా సాగేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, వ్యవసాయ విస్తరణ అధికారి రోచన, నాయకులు తారే మనోహర్, పిడుగు లచ్చిరెడ్డి, మంచు రాజేశన్ తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వము రైతులకు ఒక వేదికను కల్పించాలనే ఒక ఉద్దేశంతో మరి ప్రతి క్లస్టర్కు సంబంధించి ఒక రైతు వేదికను 22 లక్షల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. మన రుద్రంగి గ్రామంలో, రుద్రంగి మండలంలో రుద్రంగి ఒకటి, మానాల ఒకటి, ఈ రెండు కూడా ప్రగతి దశలో ఉన్నవి. మరి వీటిని దసరా లోపు పూర్తి చేసి దసరా వరకు రైతులకు అందించే ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీనికి గాను జిల్లా యంత్రాంగం కానీ, ఇంజనీరింగ్ అధికారులు కానీ, పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్లే కానీ, సర్పంచ్లే కానీ చాలా శ్రద్ధ తీసుకొని మరి వీటిని త్వరితంగా పూర్తి చేసి దసరా వరకు అందిస్తారని ఆశిస్తూ మరి సర్పంచ్ గారిని కోరున్నదేమనగా, మంచి క్వాలిటీతో, క్వాంటిటీతో మరి మంచి వేదికను మనము నిర్మించి ఇచ్చినట్టయితే మరి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, మరి ప్రభుత్వము ఈ దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరుగుతుంది. ఎల్ఆర్ఎస్ జీవోను రద్దు చేయాలని కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన వేములవాడ బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ఇష్టానుసారంగా భారం మోపుతూ ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా ప్రజలందరూ కష్టాల్లో ఉన్న తరుణంలో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి అదనపు భారం మోపుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. అదేవిధంగా ప్రజలకు, పేదవారికి ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇప్పటి వరకు ఇవ్వకపోవడం బాధాకరం. దీనికి నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపు మేరకు ఈరోజు కలెక్టరేట్ వద్ద నిరసన తెలపడానికి సిద్దమైన బీజేపీ నాయకులను, కార్యకర్తలను రాత్రికి రాత్రి అరెస్టు చేయడం అప్రజాస్వామికం ప్రశ్నించే గొంతులపై, ఈరోజు కలెక్టరేట్ వద్ద నిరసన తెలపడానికి సిద్దమైన బీజేపీ నాయకులను, కార్యకర్తలను రాత్రికి రాత్రి అరెస్టు చేయడం అప్రజాస్వామికం ప్రశ్నించే గొంతులపై ఈ ప్రభుత్వం తొక్కిపెడుతోంది. ఈ అరెస్టుల ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం ఆగదని తెలియజేస్తున్నామన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, నాయకులు సంటి మహేష్, బోనాల శివ, కోలా కృష్ణస్వామి గారులను రాత్రి ముందస్తు అరెస్టులు చేశారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు నెరవేరేదెన్నటికి అని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కదలాపూర్ మండల కేంద్రంలో కలికోట సూరమ్మ ప్రాజెక్టు కోసం నిర్వహించిన ఒకరోజు దీక్షలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఆర్భాటంగా శిలాఫలకాలు వేసి దసరాకి నీటిని ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కలికోట ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి రైతులకు వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో మండల అధ్యక్షులు నాగరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అజీం, మాజీ అధ్యక్షులు బి గంగాధర్, చెదలు సత్యనారాయణ, సత్యనారాయణ అనంతరెడ్డి, నీలకంఠం నారాయణ రెడ్డి, కొమరయ్య మల్లేశం, విజయ్ లచ్చనాయక్, శ్రీనివాస్ సంతోష్, అర్జున్ గౌడ్, శేఖర్ తేజ, గంగారెడ్డి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఏమైంది ఏమైంది?
కలిగోట సూరమ్మ ప్రాజెక్టు పనులతో పాటు కుడి ఎడమ కాలువల పనులు వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మన నిరసన వ్యక్తం చేస్తూ రత్నాపూర్ మండల కేంద్రంలో ఒక దీక్షను చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు కుడి ఎడమ కాలువలకు 204 కోట్లు మంజూరు చేసి ఎన్నికలప్పుడు సాగునీరు చూపెట్టి ఎన్నికల్లో గెలుపొంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూరమ్మ ప్రాజెక్టు పనులు కుడి ఎడమ కాళ్ళ పనులను విస్మరించింది. కాబట్టి మా నిరసన వ్యక్తం చేస్తూ ఎక్కడికక్కడ అరెస్టులు పెద్దలు జీవరెడ్డి గారిని పుణప్రభుకర్ గారిని మమ్మల్ని కానీ చేసినటువంటి పైనం రైతులు ప్రజలందరూ చూసినారు. ప్రభుత్వంలో కదిలిక వచ్చింది, సంతోషపడ్డాం. కానీ ఇప్పటి వరకు మళ్ళీ తట్టెడు మట్టిని కూడా కుడి ఎడమ కాళ్ళ పనులు చేసిన పాపాన్ని ప్రభుత్వం పోలేదు. కాబట్టి రైతుల పక్షాన మళ్ళీ గట్టిగా నిలబడి రెండోసారి ఓ ఉద్యమం చేసినాం, మూడోసారి చేసినాం, ఈ రోజు కూడా మళ్ళీ ఓ దీక్ష పేరిట ప్రజాస్వామ్య పంతాలు చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే దిగి రావాలని, ఆ పనులు చేపట్టాలని, రైతాంగాన్ని ఇన్ని వర్షాలు పడుతున్నాయి, కొన్ని గ్రామాలలో ఈ కత్లాపూర్ మెడికల్ మండలాల్లో కొన్ని చెరువులు కూడా నిండలే, ఇన్ని అతివృష్టి అనావృష్టి వర్షాలు అంటున్నాం, అయినప్పుడు కూడా ఇంకా కొన్ని గ్రామాల్లో ఒక చెరువులు నిండలే ఉంటుంది. ఇదే ఈ కాలువల పనులు పూర్తి అయితే ఈరోజు ఆయా గ్రామాలకు సాగునీరు ఇచ్చిన వాళ్ళం అవుతుంటే ఉన్న మాట కూడా సందర్భం తెలిసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టరేట్లోకి చొచ్చుకుని వెళుతున్న బీజేపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ను ముట్టడించగా పోలీసులు అడ్డుకుని 200 మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి ఠానాకు తరలించారు. పోలీసులకు బీజేపీ కార్యకర్తలు, పెనుగులాటలో పలువురు కార్యకర్తలు గాయాలయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామిక అరెస్టులపై రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలపై పెనుభారం ఎల్ఆర్ఎస్ జీవోను అమలుపరిచి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు. ఎల్ఆర్ఎస్ రద్దుపై బీజేపీ శాఖ ప్రజల తరపున నిలబడితే అరెస్టులు చేసి ప్రజాస్వామిక హక్కులను హరిస్తుందని ధ్వజమెత్తారు. అక్రమ అరెస్టులు వందలాది మంది అరెస్ట్ చేసి అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అర్థమవుతుంది. ప్రత్యేకంగా సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ రాజ్యాంగం వేరే ఉంది, మరి ఆ రాజ్యాంగం ప్రకారమే పోలీస్ శాఖ పనిచేస్తుందా, అధికారులు పనిచేస్తుందా మాకు అర్థమవుతుంది. కనుక ఈ అక్రమ చర్యల్ని ఖండిస్తా ఉన్నాం. ఈ నిర్బంధంతోని ఎన్ని సంవత్సరాలు ఆపుతారో ప్రజా ప్రయోజనాల కోసం చేసే పోరాటం చేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేనికి భయపడే కార్యకర్తలు కాదు. కనుక ఈ జీవన వెంటనే రద్దు చేయడం డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో కరోనా నిర్ధారణ పరీక్షలను వైద్యాధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు వైద్యులు కపిల్ సాయి పర్యవేక్షించారు. కోనరావుపేట మండలంలోని కోవిడ్ ప్రభావిత గ్రామాల్లో పరీక్షలు చేస్తామని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మోహన్ కృష్ణ, బాలచందర్, కనగర్తి సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
సిట్టింగ్ మోషన్స్ అంటే బయలుపెట్టడం ఇట్లాంటి లక్షణాలు ఉన్న ఎవరైనా కానీ ఖచ్చితంగా వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకోవాలని కోరుకుంటున్నాను. మరియు పాజిటివ్ పేషెంట్ ప్రైమరీ కాంటాక్ట్స్ కూడా ఖచ్చితంగా వచ్చి ఇక్కడ టెస్ట్ చేసుకోవాలి. మేము మండల హెడ్ క్వార్టర్లో టెస్టులు నిర్వహిస్తున్నాము, ఎక్కువ రెస్పాన్స్ లేదనే ఉద్దేశంతో మేము ప్రజలల దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతో గ్రామంలో క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాడుతూ ఉంటే అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తూ ప్రశ్నించే గొంతులను ఆపలేదని చందుర్తి మండల సీనియర్ బీజేపీ నాయకులు అన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఎల్ఆర్ఎస్ జీవోను రద్దు చేయాలని చందుర్తి మండల బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి తరలి వెళుతున్న బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడంతో పాటు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి సత్తయ్య, బండపల్లి ఎంపీటీసీ గడ్డం రణధీర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు సంపునూరి పరసారం గౌడ్, హన్మయాచారి, గుగ్గిళ్ల గంగాధర్, చెర్లపల్లి మహేష్ రెడ్డి, ఓరంగట్టి విజయ్, ముకిలే విజేందర్, కుసుంబ లింగరావు, పాటీ సుధాకర్, కోరెం మహేష్, పంచెరుపుల విద్యాసాగర్, మారుపాక శేఖర్, మోతుకుపల్లి మధు, లోకోజు సతీష్, గంగాధర్, పత్తిపాక మల్లయ్య, సలేంద్ర, వేణు పాల్గొన్నారు. కార్యకర్తలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇళ్లలో చొచ్చుకుపోయి ప్రతి కార్యకర్తని అరెస్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏ ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ నిరసనలో పాల్గొనే అవకాశం లేదు. ఈ ప్రభుత్వం మనం కనుక ఇప్పుడు సంఘటన కాకుంటే మన ఒంటి మీద ఉన్న ఆభరణాలకు, మన బట్టలకు కూడా వీళ్ళు ట్యాక్స్ వేసే పరిస్థితి రానున్న కాలంలో దాపురించే సమయం ఉంది. అందుకని ప్రజలు ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ప్రజలందరూ సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని వెనక్కు తీసుకునే వరకు సంఘటితంగా పోరాడి ఖచ్చితంగా దాన్ని రద్దు చేయించే ప్రయత్నం పార్టీ చేస్తుందని ఈ సందర్భంగా చందుర్తి మండల భారతీయ జనతా పార్టీ పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో ఆంధ్రపాలకులే తెలంగాణ వాళ్ళను అరెస్ట్ చేసి అక్రమ అరెస్టులు చేసి లోపల పెడితే ఈనాడు మన తెలంగాణ రాష్ట్రం మనం తెచ్చుకున్న తర్వాత కూడా అర్ధరాత్రి అమానుషంగా బీజేపీ కార్యకర్తలను యావత్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఈరోజు వారిని లోపల వేయడం జరిగింది. రాత్రి అర్ధరాత్రి 2 గంటలకు తెచ్చి నువ్వు తీసుకొచ్చిన జీవోలు ఏంటి, నువ్వు చేస్తున్న పనేంటి, ప్రజలపై ఎలాంటి భారాలు వేస్తున్నావు నువ్వు, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు అసెంబ్లీలో ప్రవేశపెట్టి నాడు నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఏ గ్రామంలో కట్టించినవు, ఈ గ్రామాలలో ఒకసారి చూపించు నువ్వు. టీఆర్ఎస్ నాయకులకు కూడా సవాల్ విసురుతూ ఉన్నాం, కార్యకర్తలకు. మీరు ఆ పార్టీలో ఉంటే పార్టీని ఆ నాయకులను వ్యతిరేకించండి, బయటకు వచ్చి వారిని వ్యతిరేకించి ఇక్కడ జరుగుతున్న కార్య ప్రజలకు లాభం అయ్యే విధంగా మనం మెదలాల్సిన అవసరం ఉంటుంది. కింది స్థాయిలో జరుగుతున్న విషయాలు అక్కడ చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఈనాడు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా చందుర్తి మండలంలో కట్టించిన దాఖలాలు లేవు. 5 సంవత్సరాలు అవుతుంది, దుబాయ్ పోయొచ్చి, మస్కట్ పోయొచ్చి అనేక మంది ఇబ్బందుల పాలవుతూ ఉంటే నువ్వు ఎల్ఆర్ఎస్ పేరు చెప్పి ఈనాడు ప్రజల దగ్గర డబ్బులు దండుకుంటా ఉన్నావు. మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా మరి ఇదివరకు మేము కమర్షియల్ ప్లాట్లు మన ప్రజలు కొనుక్కున్నటువంటి ప్లాట్లు కానీ ఎక్కడ కొనుక్కున్నా కానీ దాని మీద సుంకం వసూలు చేస్తుంది. మరి ఇటువంటి దగాకోరు వ్యవస్థను మానాలే. మరి నందబెట్టములు కూడా ఎవరికి ఇవ్వలేదు ఇంతవరకు. ఎంతో మనం నాన్సుడు ధోరణి ఎన్నో చెప్పి ఎన్నో కథలు అల్లి ఈరోజు మరి ఈ విధంగా చేయడం దారుణం. మరి ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ అనేది మేము కట్టలేము. కాబట్టి దీన్ని సమగ్ర దృష్టితో ఆలోచించి మరి ఎల్ఆర్ఎస్ను ఈ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాం. నలుగురికి సహాయం చేయాలనే ఉద్దేశంతో టీఆర్కే ట్రస్టును నెలకొల్పి అనాథలను చేరదీసి ఆకలి తీర్చి ఆపదలో ఉన్న వారికి చేయూత అందించి లాక్డౌన్లో ఉపాధి కోల్పోయిన వారికి సహాయం చేసి జననేతగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ ఎన్ఆర్ఐ టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్కుమార్ స్వదేశానికి మంగళవారం ఇచ్చేశారు.
వేములవాడకు చేరుకున్న ఆయనకు టీఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీం సభ్యులు ఘనంగా శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. అలాగే తన చిన్ననాటి స్నేహితులైన ప్రముఖ వ్యాపారస్తుడు నార్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పైడి శ్రీనివాసులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి త్రిశూలాన్ని అందజేసి రాజన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్లు కుమ్మరి శంకర్, మొట్టల మహేష్ కుమార్, కార్యదర్శి నాయని శేఖర్ ట్రస్ట్ వర్కింగ్ టీం సభ్యులు పాల్గొన్నారు. ఫోటో తీసుకున్నాను, వీడియో తీసుకుంటారా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ను ముట్టడించారు. ఈ సందర్భంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ బోల్గాం నాగరాజు గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం అక్రమంగా తీసుకొచ్చిన 131 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఎల్ఆర్ఎస్ వల్ల పేద ప్రజలకు ఒరిగేది లేదని, ప్రజల నుంచి ప్రభుత్వం డబ్బులు వసూలు చేయడానికే ఈ ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చిందని విమర్శించారు. ఎల్ఆర్ఎస్ వల్ల పేద ప్రజలకు తీవ్ర ఆర్థిక భారం పడుతుందని, కావున ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు లక్షలకు లక్షలు రైతు బంధు ఇచ్చి, గుంట భూమి ఉన్న పేదవారి నుంచి ఎల్ఆర్ఎస్ ద్వారా డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ జీవోను రద్దు చేస్తూ గౌరవ మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు వెంటనే నిర్ణయం ప్రకటించాలని, లేకపోతే మంత్రి కేటీఆర్ను సిరిసిల్లలో అడుగుపెట్టనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మరొక రజాకార్ల పాలన వస్తుంది, వచ్చింది ఆల్రెడీ. తండ్రి కొడుకులు కలిసి తెలంగాణని అమ్మేయాలని చూస్తున్నారు. దీనిలో భాగంగానే మరి యొక్క 131 జీవో, 131 జీవో ఎల్ఆర్ఎస్ అనేది ప్రజల ప్రాణాలతో చెలగడలాడుతున్నారు. ఉన్నోడి కొట్టి లేని కొట్టు కాదు, లేని కొట్టి ఉన్నడు కొట్టే పరిస్థితి మన తెలంగాణలో ఏర్పడుతున్నది. ఈ యొక్క మన స్థానిక ఉన్నటువంటి మన మంత్రి గారు కెటి రామారావు గారు కొత్త కొత్త జీవాలు తెస్తున్నారు. పబ్లిక్ ఎవరైతే నిరుపేదలకు సంబంధించిన జీవో ఇంతవరకు కూడా ఒకటి రాలేదు, కానీ పేదలకు పుట్టగొడడం కోసం మాత్రం కొత్త కొత్త జీవోలు తీసుకొస్తారు. ఏదైనా ఇప్పటికైనా కానీ ప్రభుత్వం దిగువచ్చి ఈ యొక్క 131 జీవో అనేది ఎల్ఆర్ఎస్ రద్దు చేసి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా ఈ యొక్క సిరిసిల్ల జిల్లా బీజేపీ పార్టీ తరఫున సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్గా మరియు ఫోర్ లీడర్గా నేను హెచ్చరిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధితో పాటు రైతుల అభివృద్ధికై ప్రవేశపెట్టిన రైతు వేదికల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వేములవాడ మండలంలోని మారుపాక, శాస్త్రిరాజుపల్లి, మట్టెమళ్ల, మర్రిపల్లి, కోనరావుపేట మండలంలోని నిమ్మపెళ్లి, కోనరావుపేట, నిజామాబాద్, కొలనూరు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న రైతు వేదికల నిర్మాణ పనులను పరిశీలిస్తూ రైతు వేదికల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించవద్దని, నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని సొంత పనిగా భావించి నిర్వహించవలసిన బాధ్యత మనందరిది. ఎవరు కూడా నిర్లక్ష్యం వహించేది రాదని ఆయన తెలిపారు.
రైతు వేదికల నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని, ఈ నెలాఖరులోగా అన్ని రైతు వేదికలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, తహసీల్దార్ జక్కని నరేందర్, మండల అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆశా కార్యకర్తలకు చెల్లిస్తున్న 10,000 వేతనం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేస్తూ జిల్లా వైద్యాధికారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న కాలంలో ఆశా కార్యకర్తలకు అదనంగా 5,000 చెల్లించాలని, కరోనా కాలం పూర్తయ్యే వరకు వేతనం తగ్గించకుండా చెల్లించాలని, పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించి ఆశా కార్యకర్తలందరికీ టెస్టులు నిర్వహించాలన్నారు. ఎక్స్ట్రా ఇవ్వాలనేది ఇవ్వాలనే దాని కొరకు 28, 29, 30 తారీఖుల్లో సమ్మె పిలిపివ్వడం జరిగింది రాష్ట్ర కమిటీ తరఫున. ఆ పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లందరూ ఈ 3 రోజులు సమ్మెలో పాల్గొని ఆ సమ్మెను విజయవంతం చేయాలి. అట్లాగే కరోనా కాలంలో ఆశా వర్కర్లకు కరోనా సోకిన ఆశాలకు ఉచిత వైద్యం అందించాలి. కరోనాతో మరణించిన ఆశాలకు హెల్త్ ఇన్సూరెన్స్ 50 లక్షలు అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. అందులో సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఆశా కార్మికులందరూ ఈ సమ్మెను విజయవంతం చేయాలనేది సిరిసిల్ల జిల్లా సిఐటియు జిల్లా కమిటీ పిలుపునివ్వడం జరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ హక్కులను సాధించుకోవాలని కోరడం జరుగుతుంది. ఆశా కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న మాదిరిగా నెలకి 10,000 రూపాయల వేతనం చెల్లించాలని చెప్పి, అదేవిధంగా మరి కరోనా కాలంలో పనిచేస్తున్నటువంటి ఆశాలకు నెలకి 5,000 రూపాయల ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ప్రమాద బీమా 50 లక్షల రూపాయలు సదుపాయం కల్పించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్లతో మరి ఈ నెల సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో మరి తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి 72 గంటల పాటు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ గారికి మరి సమ్మె నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశా కార్మికులకు మరి గతంలోనే ముఖ్యమంత్రి గారు మరి జియో తీసుకొచ్చి మరి 7,500 రూపాయల వేతనం ఇస్తున్నామని చెప్పడమే తప్ప ఇప్పటి వరకు కూడా వాళ్ళకి వేతనాలు చెల్లించలేని పరిస్థితి. మరి 1,500 నుంచి ఒకరికి 5,000 వరకు పారితోషకాలు మాత్రమే ఇస్తున్న పరిస్థితి. మరి కరోనా కాలంలో వారి ప్రాణాలు సైతం పనంగా పెట్టి ఫ్రంట్ లైన్ నుండి పనిచేస్తున్నటువంటి ఆశా కార్మికులకు మరి ఇప్పటి వరకు కూడా ఇన్సెంటివ్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా మరి కరోనా మన రాష్ట్రంలో మరి కరోనా డ్యూటీలలో చాలామంది కూడా కరోనా వచ్చి ఆశాలు కూడా ఉన్నారు. వారందరూ కూడా మరి వారికి 50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ సమస్యలపై జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు అన్ని పిహెచ్ల పరిధిలోని ఆశా వర్కర్లందరూ కూడా పాల్గొని మన డిమాండ్లను పరిష్కరించే విధంగా ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల నుంచి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి ఎడ్ల బండ్లతో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ బిల్లుకు మద్దతుగా నినాదాలు చేస్తూ ఎడ్ల బండ్లతో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తలపెట్టిన రెవెన్యూ కొత్త చట్టం రైతులకు అందుబాటులో ఉన్నందున రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండే అధికారులను నియమించడం హర్షణీయమని, ఈ సేవలు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జి తోట ఆగయ్య కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి తోట ఆగయ్య, ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్, జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, వైఎస్ ఎంపీపీ కదిరే భాస్కర్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరుస
కృష్ణహరి, ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి, గుండారపు కృష్ణారెడ్డి, గుల్లపల్లి నరసింహారెడ్డి, నేవూరి వెంకట నరసింహారెడ్డి, అందే సుభాష్, కొండ రమేష్ గౌడ్, ఎడ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మన ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రతి గ్రామంలో ఎడ్ల బండ్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ర్యాలీ తీసుకుంటా మనం పండగలా చేసుకుంటున్నాం కాబట్టి చాలా ధన్యవాదాలు. మన ప్రజలందరూ, మన టీఆర్ఎస్ కార్యకర్తలు అందరము అన్ని అందరము కలిసి ఇది ముఖ్యమంత్రి గారి మనకు ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు పెట్టిన చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మనం అందరము కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి రుణపడి ఉండాము. మన ప్రతిది కావచ్చు, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఈ రైతులకు ఉపయోగపడే అన్ని పనులు మనకు అనుకూలంగా సార్ చేస్తున్నాడు కాబట్టి మనం అందరం కేసీఆర్ గారికి రుణపడి ఉంటాం. జై కేసీఆర్, జై కేటీఆర్. ఎల్ఆర్ఎస్ నిబంధనలను సులభతరం చేయాలని భారతీయ జనతా పార్టీ బీజేపీ జిల్లా అధ్యక్షులు బాసా సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాల ద్వారా లక్షల కోట్ల రూపాయలు అందిస్తున్న ఆయా పథకాల కింద అభివృద్ధి చేయకుండా అదే డబ్బును దారి మళ్లిస్తూ అధికారమే పరమావధిగా నిజాం వారసులైన ఎంఐఎం పార్టీతో జతకట్టి మెజారిటీ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా పరిపాలన సాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ డి శంకర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణ, కన్నబోయిన ఓదేలు, కొరటాల శివరయ్య, దిశ కమిటీ మెంబర్ రామ్ గోపాల్ రెడ్డి, బీజేపీ నగర అధ్యక్షులు బేతి మహేందర్ రెడ్డి, కన్న కృష్ణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బోయినపల్లి ప్రవీణ్ కుమార్, కార్పొరేటర్లు రాపర్తి విజయ, చొప్పరి జయశ్రీ, నక్క పద్మ, కచ్చు రవి, దురిశెట్టి ఇతరులు పాల్గొన్నారు. నయాగర జలపాతాన్ని తలపిస్తున్న సింగ సముద్రం రమణీయ దృశ్యాలను తిలకించేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివస్తున్నారు. అయితే పర్యాటకులతో కిక్కిరిసిన సింగ సముద్రానికి భద్రతా చర్యలెక్కడా? కనీస భద్రతా చర్యలు పాటించకుండా పర్యాటకులు అతి ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సింగ సముద్రం ప్రకృతి అందాలతో మైమరిపిస్తోంది. దీన్ని మీడియాలో అద్భుతంగా చూపించడంతో పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. వేలాది మంది సింగ సముద్రాన్ని చూడడానికి రావడంతో పర్యాటకులతో ఆ ప్రాంతమంతా యువతీ యువకులు అందులో స్నానాలు చేస్తూ కేరింతలు కొడుతున్నారు.
జలపాతాన్ని తలపిస్తున్న ఆ నీటిలో కుటుంబ సమేతంగా స్నానాలు చేస్తూ ప్రకృతి రమణీయతను అనుభవిస్తున్నారు. అయితే ఏమాత్రం భద్రతా చర్యలు పాటించకుండా యువకులు నీటిలో దూకి ఈత కొడుతున్నారు. ఏ అధికారులు కూడా భద్రతా చర్యలు చేపట్టకుండా చోద్యం చేస్తున్నారు. ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉంటే తగు జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు. ప్రతిరోజు వేలాది మంది సింగ సముద్రానికి రావడం, కుటుంబంతో కాలక్షేపం చేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి ఒక ప్రాంతం మన జిల్లాలో ఉండడం మన అదృష్టమని, ఇలాంటి ప్రాంతాన్ని ప్రజలకు పరిచయం చేసిన మీడియాకు పర్యాటకులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా నలుమూలలు ఉండే కాకుండా సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. మంత్రి కేటీఆర్ స్పందించి దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, భద్రతా చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని పర్యాటకులు తెలిపారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈరోజు గంభీరవుపేట మండలంలోని సింగ సముద్రం నిండి ఈ విధంగా మరి అలుగు దుంకడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల క్రితం దుంకిన ఈ అలుగు మరి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా అలుగు దుంకడం జరుగుతుంది. ఎక్కడెక్కడో కాశ్మీర్ అందాలను తలపిస్తున్న విధంగా ఇక్కడ ఈ సింగ సముద్రము దుంకడం జరుగుతుంది. ఈ అందాలను చూడడానికి వివిధ ప్రాంతాల నుండి, వివిధ గ్రామాల నుండి ప్రజలు సందోపతండాలుగా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడా. ఇక్కడ ఈ అందాలను చూసుకుంటే ఎక్కడో కాశ్మీరు ఇంకెక్కడో వెళ్లకుండా ఆ గ్రామాల్లో ఉంటున్న ప్రజలు ఆ అందాలను చూడడానికి ఇక్కడనే మన ప్రాంతంలోనే, మన పరిసర ప్రాంతంలోనే చూడదగ్గ ఆ ప్లేస్గా దీన్ని పరిగణించవచ్చు. దీన్ని ఇంకా మంత్రి గారు మరి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినట్టయితే ఇంకా అనేక మందికి మరి ఆ పర్యాటక కేంద్రంగా ఇది అభివృద్ధి చెందాలి అంటే మంత్రి గారు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నారు. చాలామంది మా ఫ్రెండ్స్ ఫోన్లో ఫొటోస్ స్టేటస్ పెట్టడం ద్వారా ఈ ప్రాంతాన్ని చూడాలని చెప్పి ప్రత్యేకంగా విన్నపల్లి నుంచి రావడం జరిగింది. మరి ఈ ప్రాంతం చూసుకున్నట్లయితే ఎక్కడో కాశ్మీరో లేకపోతే గోగాత జలపాతంని ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉన్నది. మరి ముందు అసలు ఫోటోలు చూసినప్పుడు నాకు పెద్దగా అనిపించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నేను అనుకునేదానికంటే ఎక్కువ మంచి వాతావరణం కనబడుతుంది. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. చాలామంది తమ పిల్లలతో అలా కుటుంబాలతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో మన మంత్రి గారు ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే మన జిల్లాకి ఒక పర్యాటక ప్రాంతంగా ఇది ఉంటుంది. మన జిల్లాతో పాటు ఇంకా మరికొన్ని జిల్లాలు కూడా ఇక్కడికి వచ్చేటువంటి మంచి వాతావరణం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఈ వారం రోజుల పాటు ఈ మద్దతు దుంకేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా మిస్ అయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గటువంటి ప్రాంతం, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతాన్ని చూసి ఆనందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సింగ సముద్రం ఆయకట్టు రైతులు చాలా ఆనందంతో ఉన్నారు. ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, నారాయణపూర్, సర్వేపల్లి కొన్ని గ్రామాలకు సంబంధించిన ఈ సింగ సముద్రం పూర్తిగా నిండి ఫ్లో అవుతుంది. రైతులు, పిల్లలు, యువకులు అందరూ వచ్చి ఆనందంగా ఈరోజు ఇక్కడ గడుపుతూ ఉన్నారు. చాలా సంతోషం. మానవత్వం మంట కలిసింది. నవమాసాలు మోసి కని పెంచి ప్రయోజకులను చేసిన తర్వాత వృద్ధాప్యంలో ఉన్న వృద్ధ తల్లిదండ్రులను కొడుకు కర్కశంగా ప్రవర్తించి ఇంటి నుంచి గెంటేసిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో నేరెళ్ల పోషయ్య, అంతవలకు ముగ్గురు సంతానం, కాగా ఇద్దరు కాలం చేయగా ఉన్న ఒక కొడుకు శంకరయ్య తరచూ వృద్ధ తల్లిదండ్రులను కొట్టడం, తిట్టడమే కాకుండా ఇంట్లో ఉండవద్దు అనడంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లి రాచర్ల గొల్లపల్లి గ్రామ బస్టాండ్లో దిక్కుతోచిన స్థితిలో వృద్ధులున్నారు. ఎవరైనా మానవతా మూర్తులు స్పందించి వృద్ధులు ఉండడానికి ఆశ్రయం కల్పించాలని వారు కోరారు. బామాజీ తప్పితే వస్తాడు వస్తాడు కానీ ఇక వానికి గోపాల్ గోపాల్ గోపాల్
నల్లచ్చు. నల్లతే నీళ్ళు కింద పోతుంది. కింద పోతే దానికి చిర్ర చేసి పెట్టమని ఎన్నో అన్నారు. నేను అన్నయ్య చిర్ర చేసి పెట్టమంటే పెట్టలే. పెట్టని దానికి ఈ ముసలని బాగా తిట్టు. ఏం జరిగిందంటే ఏం జరిగినా ఏం మంచిగా లేదయ్యా, నేను వెళ్ళిపోయిందని కావాలి ఈ కొంపలు ఉండదు అన్న వాళ్ళ ముందే వచ్చి అటంకల చూడరాని కాడ రోడ్డు మీద చచ్చిపోట గొల్ల పెడతాడ రోడ్డు మీద దేవుడే ఉన్నాడు అన్న. ఇది కట్టుబట్టలు రోడ్డు వేసుకున్నా వచ్చిన అయ్యా. తన కుమారులు ఇద్దరూ తను పట్టించుకోవడం లేదని, ఆశ్రయం కల్పించడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన గౌరవ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన గౌరవకు ఇద్దరు కుమారులుండగా, తనకు ఉన్న 3 ఎకరాల భూమిని ఇద్దరు కుమారులకు ఎకరన్నర పట్టా చేసి ఇవ్వగా, పెంచి పెద్ద చేసిన కుమారులు తనకు ఆశ్రయం ఇవ్వకుండా అన్నం పెట్టడం లేదని పోలీస్ స్టేషన్కు వచ్చి ఎస్ఐ వెంకటేశ్వర్ల ఎదుట గోడు వెళ్లబోసుకుంది. ఇప్పుడు ఇద్దరు కొడుకులు బంజీ తిన్నప్పుడు మీ పరిస్థితి మరి నాకేమి పొలం నా కూడా కావాలని అడగలేదా? ఎట్లా పెడతా సిరప్ నెల అన్నారా, సిరప్ సంవత్సరం అన్నారా, ఎట్లా అన్నారు? సార్ దగ్గరికి ఎందుకు వచ్చినావు? ఏమో చెప్తాడు, చెప్పు ఎందుకు వచ్చినావు, చెప్పు. నీ కొడుకు ఘాసం పెడతలేరా? కొడుకే పెడతాడు. ఎంతమంది కొడుకులు పెట్టాలి? నీకు ఇద్దరు కొడుకుల ఏ ఊరు మీది? ఏం పేరు? మీ పేరు ఇద్దరే. ఏం పేరు నీ పేరు? పేరు పేరు ఏం పేరు? నీ పేరు గౌరవ. ఇవి ఇప్పటి వరకు వార్తలు. తిరిగి రేపు వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.